अम्मा ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे संसारान्नवतारणा भयकरां संसासने संस्थितां शंशापात्र मनीषि भक्ति सुलभां हंसास्य नृत्य प्रियां संसत् सर्व वशंकराद्भुत वचस्संसाधना मोदिनीं हंसोत्तम सित भूषणां भगवतीं सरस्वतीं भावये। सबक नमस्कार। मातृपूजा महोत्सव 38వ భాగానికి స్వాగతం పలుకుతుంది। భారత భారతి అక్షరార్చన వాక్స్పతి నార్మంచి వెంకట ఆనంద కృష్ణ గారు వచ్చారు। వారిని తన ప్రసంగాన్ని ఆరంభించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను। శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शान्तं शुचिस्मितं देवं निःसीममहिमान्वितं कवचं शिष्यगणस्य भिषजं भवरोगिणाम् आत्मज्ञानप्रदातारमवाङ्मानसगोचरं सद्यसिद्धिकरं गुरुं नमामि स्वात्मनायकम्। सभायै नमः। ఈ మాతృపూజ మహోత్సవ పరంపరలో భాగంగా నాకు ఈనాటి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి అక్షరార్చన వాక్స్థలి సమూహ పెద్దలకి, భారత భారతి పెద్దలకి, విని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దవారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు సమర్పించుకుంటూ యథాశక్తి అమ్మవారు ఏది పలుకుతే అది పలికేందుకు నేను సిద్ధము। ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని చెప్పుకోవాలి। సౌందర్య లహరి అనేటటువంటి ఒక అద్భుత ఉపన్యాస పరంపర అయిన తర్వాత దాని తదుపరి భాగంగా తరువాతి సిరీస్ స్టార్ట్ చేయడానికి మధ్యలో చిన్న ఖాళీ ఏర్పడింది। ఈ ఖాళీలో నేను కూర్చున్నాను। అయితే యథాశక్తి మనము లోగడ దేవి ఉపనిషత్తుని, భావనోపనిషత్తుని పిల్లవాడి చేష్టగా చెప్పుకోవడం జరిగింది। ఇక తర్వాత వారు చెప్పాల్సిన సందర్భంలో కృష్ణమూర్తి గారు ఫోన్ చేసి ఏది చెబుతారు అన్నారు। నాకు తెలియదు ఏం చెబుతాను అన్నా, నేనేమన్నానంటే అయ్యా తర్వాత మల్లాప్రాణ వారు మాట్లాడాలి కాబట్టి వారిని అడగండి ఎన్ని ఎంత టైం తర్వాత మనకి ఉంటుంది అని అంటే, ఆ మహానుభావుడు ఈ బహురుచోపనిషత్తుని చెప్పించండి అని ఒక చిన్న ఆజ్ఞ జారీ చేశారు। ఆజ్ఞ అని ఎందుకు అంటున్నానంటే ఈ ఉపనిషత్తు ఉన్న సంగతి నాకే కాదు ఇక్కడ ఉన్న ఎవరికి చాలా మందికి తెలియదు అని చెప్పి ఇంతకు వారు చెప్పారు, ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నాను। అంటే ఈ ఉపనిషత్తు యొక్క పేరుని వినటం ప్రప్రథమం। మరి ఈ ఉపనిషత్తు ఎందుకు చెప్పమన్నారయ్య ఆయన, ఆయనకి తెలియదా అనంతకృష్ణకి ఇదేం తెలియదని అని అంటే, వారి ద్వారా వారి నోటి గుండా అమ్మవారు నాకు ఈ పాఠం చెప్పదలుచుకుంది అనే భావంతో మాత్రమే నేను ఈ సాహసానికి ఒడిగడుతున్నా। అమ్మవారిని అంటే మనకి ఉపనిషత్తులు చాలా ఉన్నాయి, అందులో ప్రధానంగా 108 ఉపనిషత్తులు అని చెప్పి విభాగం చేశారు। ఇందులో అనేకమైనటువంటి అంశాల కింద క్లాసిఫై చేసుకున్నట్టు విడగొట్టినట్టయితే వైష్ణవ తత్వాన్ని బోధించేవి కొన్ని, శైవతత్వాన్ని బోధించేవి కొన్ని, సైన్యశాస్త్రమ తత్వాన్ని బోధించేవి కొన్ని, ఇట్లా ఉంటే శక్తితత్వాన్ని బోధించే ఉపనిషత్తులు 8 ఉన్నాయి ప్రధానంగా।
అవి త్రిపుర ఉపనిషత్తు, త్రిపుర తాపిని ఉపనిషత్తు, దేవ్యుపనిషత్తు, బహురుచోపనిషత్తు, భావనోపనిషత్తు, సరస్వతి రహస్య ఉపనిషత్తు, సీతోపనిషత్తు, సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తు అని. మల్లాప్రడ వారి సూచన ప్రకారం దేవ్యుపనిషత్తు, భావనోపనిషత్తు విన్న తర్వాత దాని తర్వాత అంత ప్రాధాన్యం ఉన్నటువంటిది ఈ ఎనిమిది వినపోయినా కనీసం ఈ మూడైనా వినాలి అనేటటువంటి ఉపనిషత్తుల్లో పేరు పెట్టింది ఈ బహురుచోపనిషత్తు. గ్రంథం కావాలి ముందు, తర్వాత కొరుకుడు పడాలి, తర్వాత చెప్పడానికి ప్రయత్నం చేయాలి, చెప్పింది అవతల వాళ్ళకి అర్థం కావాలి. అయితే ఇంగ్లీష్లో చెప్పాలంటే కమ్యూనికేషన్ రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి, మనము చెప్పదలుచుకున్న అంశాన్ని అవతల వాళ్ళని కన్విన్స్ చేయటం ఒకటైతే, కన్ఫ్యూజ్ చేయడం రెండో పద్ధతి. బహుశా నేను రెండో పద్ధతిని ఆచరిస్తానేమో నాకు ఇంకా తెలియదు. సరే, ఈ సరదా మాటలు పక్కకు పెడితే బహురుచోపనిషత్తు చాలా లోతైనటువంటి అంశాలని తనలో ఇముడ్చుకున్నటువంటి ఉపనిషత్తు. ఇది ఋగ్వేదీయ అంతర్గత ఉపనిషత్తుల్లోకి వస్తుంది. అంటే దైవీపరముగా చూసినట్లయితే శాక్తోపనిషత్తుల్లోకి, వేదముల పరముగా చూసినట్లయితే ఋగ్వేదములోకి వచ్చేటటువంటి ఈ ఉపనిషత్తులో 9 మంత్రములు ఉన్నాయి. ఈ మంత్రాలన్నీ ఒక్క పూటలో చేయటం కష్టం కాబట్టి రెండు భాగాలుగా చెప్పుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఆరంభంలో ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. స్వామి తత్వవిదానంద సరస్వతి అని ఒక మహానుభావుడు ఉన్నారు. ఆయన అనేక వేదాంత ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. ఎన్నో ఉపన్యాసాల్లో ఎక్కడో వారి ఉపన్యాసంలో విన్నట్టు జ్ఞాపకం, వారే అనుకుంటా నేను జ్ఞాపకం వారి గురించి. వారి గురువులకు గురువైనటువంటి చిన్మయానంద సర గారు ఏదో చోటికి ఒక ఉపన్యాసం సిరీస్ ఇవ్వడానికి వెళ్ళారట. వెళ్తే ఆ కార్యకర్తలు వారిని తీసుకొచ్చి వాళ్ళు ఉండాల్సిన బస్సులో ఏర్పాటు చేసి, అయ్యా మీరు సాయంత్రం ఏ విషయం మీరు చెప్పబోతున్నారు చెప్పండి అన్నట. మీరు ఏది చెప్పమంటే చెబుతాను. అలా కాదండి, మీరు చెప్పేది రాస్తే బోర్డు మీద రాసుకోవాలి మేము నలుగురికి తెలియడానికి, కనుక చెప్పండి అన్నట. నువ్వు ఏ పేరైనా రాసుకో, నేను చెప్పేది మాత్రం అదే అన్నట్టు. ఆయన కుడియడంగా నా పరిస్థితి అదే ఇక్కడ. ఎందుకంటే మనం చదివేది ఉపనిషత్తు. ఉపనిషత్తును చదువుతున్నప్పుడు దేనికి సంబంధించింది అవుతుంది? అది జ్ఞానకాండకి సంబంధించింది అవుతుంది. అంటే ఇందులో ఉపాసన కానీ కర్మకాండ కానీ రావు, వచ్చినా లయమైపోయి జ్ఞానకాండ ప్రధానంగానే ఉంటుంది. మరి జ్ఞానం అన్నప్పుడు ఎటు ఉంటాము? మనిష్టం మూడు పద్ధతుల్లో ఎక్కడైనా ఉండొచ్చు, ద్వైతంలో ఉండొచ్చు, విశిష్టాద్వైతంలో ఉండొచ్చు, అద్వైతంలో కూడా ఉండొచ్చు. ప్రధానముగా అద్వైతాన్నే అనుసరిస్తూ చెప్పే ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉంటా కాబట్టి అదే ఖాయం చేసుకుందాం. ఇక అద్వైత సిద్ధాంతము ఏం మారుతుందండి? ఒకటే ఉంటుంది. కనుక ఈ ఉపనిషత్తు చెప్పినా ఏ ఉపనిషత్తు చెప్పినా కుడియడంగా అందులో అంశాలే ఇందులోకి, ఇందులో అంశాలే అందులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. కనుక అనంత కృష్ణకి తెలిసిన 4 మాటలే ఏది చెప్పమన్నా చెబుతాడు అని అనుకున్నా నాకు దిగులేదు, విషయం అదే కాబట్టి. ఇక గ్రంథ ప్రవేశం చేస్తే ఓం ఓం దేవి ఏక అగ్ర ఆసీత్ మొట్టమొదటి మంత్రాన్ని తీసుకుంటాం మనం. ఓం దేవి ఏక అగ్ర ఆసీత్ ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి. సరే, అమ్మవారి ధ్యానం చేసుకున్నాక మొట్టమొదటి మంత్రం ఏమిటంటే దేవి ఏక అగ్ర ఏవ ఆసీత్ శైవ జగదండ సమసృజ కామకలేతి విజ్ఞాయతే శృంగార కలేతి విజ్ఞాయతే. ఇది మొదటి మంత్రం. అంటే ఈ బ్రహ్మాండమంతా కూడా జగదండం, ఈ బ్రహ్మాండమును ఆమె సృష్టించినది. ఎవరట ఆవిడ? దేవీహి ఏక అగ్ర ఏవ ఆసీత్ ఆమె అన్నిటికన్నా ముందు ఉన్నది. అన్నిటికన్నా అంటే దేనికన్నా?
అన్నిటికన్నా అనేటప్పటికీ దేనికన్నా అనే ఒక ప్రశ్న ముందొస్తుంది. ఈ దేనికన్నా అన్నప్పుడు ఈ సృష్టి క్రమం ఆమె నుంచి పుట్టిన జగదండం ఆమె అసృజత్ అంటున్నారు కాబట్టి ఈ జగత్తు అంటే బ్రహ్మాండము దృశ్యమానమైన ప్రపంచమంతా కనపడటానికి ముందు అనగా ఆ తల్లియే నిర్గుణ పరబ్రహ్మ చైతన్యము అని మనం ఇక్కడ తాత్పర్యం చెప్పుకోవాలి. ఆమె ద్వారా ఈ సృజన జరిగినది కాబట్టి ఆమెనే కామకళ అని శృంగార కళ అని కూడా అంటాము. అంటే అమ్మవారి యొక్క చైతన్యము సర్వ చైతన్యము ఆ అమ్మయే. ఆ అమ్మే తప్ప అన్య చైతన్యము ఏమీ లేదు, అన్ని ఆమె నుంచి వెలువడ్డవే అనేటటువంటి భావాన్ని మనం ఇక్కడ ముందు చెప్పుకోవాలి. ఆమెనే కామకళ అని శృంగార కళ అని కూడా అంటాము. ఇక ఏకహ ఆమె ఒక్కతే ఉన్నది అన్నారు ముందు. ఒక్కతే ఉండటము అంటే ఏమిటి అంటే దాని ముందు ఇంకేం ఉండాలి అంటే శంకర భగవత్పాదులు వారు చెప్పినట్లు అన్నీ పోగా మిగిలినటువంటి ఆ ఒక్కటి నేనే అనేటటువంటి ఆత్మతత్వాన్ని మనకి దశ శ్లోకిలో చెబుతారు. అది ఇక్కడ మనకి అన్వయిస్తుంది. అంటే అమ్మవారు సర్వచరాచర జగత్సృష్టి కనపడే దృశ్యమానమైనటువంటిది, దృశ్యమానము కానటువంటిది, సమస్తమైనటువంటి విషయాల కన్నా కూడా తానే అయి ఉన్నది, తత్పూర్వమై ఉన్నది. అంటే ఏమిటనమాట, సమస్త ఆత్మతత్వము ఆమయే. ఇది ఒప్పుకున్నాక ఆమె నుండి ఈ జగత్తంతా పుట్టినది. అంటే ఆమెడే అంతా అనే కదా, కామకళ అన్నా శృంగార కళ అన్నా అన్నీ ఆమె. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట, ఈ అమ్మవారి చైతన్యాన్ని సమస్తమునందు చూచే ప్రయత్నాన్ని చేయాలి. సమస్తమునందు చూచే ప్రయత్నాన్ని చేయాలి అంటే ఎలా చూడాలి అంటే ఆత్మ నుంచి అనాత్మను విడదీసి చూడటం నేర్చుకోవాలి. ఇప్పుడు బియ్యము నువ్వులు కలిసిపోయాయి అనుకోండి కాసేపు, దీన్ని తిలతండుల వివేకం అంటారు పెద్దలు. ఈ తిలల్లోంచి తండులాల్లో తండులాల్లోంచి తిలల్లో విడదీయటం పెద్ద కష్టమైన కాదు, ఎందుకంటే వాటి ఆకారము రంగు సైజు షేపు అన్నీ వేరువేరుగా ఉంటాయి కాబట్టి. కానీ నీరక్షీర వివేకం అన్నారు అనుకోండి, విడదీయటం అత్యంత కష్టమైన విషయం. అంటే అనేకమైనటువంటి అనాత్మలలో కలిసిపోయినటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయటం అన్నది చాలా కష్టమైన విషయము అని ముందు తాత్పర్యం. అయితే దీనికి మనకి ఆలంబన ఏమిటి అంటే, ఇప్పుడు అమ్మవారు ఎవరని తేలింది, ఈ జగత్తు కనపడే దృశ్యమాన జగత్తు లయమైపోతూ ఉంటుంది, కానీ ఆమె లయము కానటువంటిది. అంటే ఆమె ఎవరన్నమాట, దేశ కాల వస్తువులకు భిన్నమైనటువంటిది, దేశాతీతము కాలాతీతము వస్తువాతీతము అయినటువంటి తల్లి జగదంబ. స్త్రీమూర్తిగా కొలిస్తే జగదంబ అంటున్నాము, పుంరూపంలో కొలిస్తే ఇంకో పేరు పెడతాము. ఈ రెండు పేర్లలో ఏ పేరుతో పిలిచినా మనము సంబోధించేది ఆ శుద్ధ చైతన్యమునే, ఆ ఆత్మ చైతన్యమునే మనము సంబోధిస్తున్నాము. ఇలా తెలుసుకోవటమే ఈ యొక్క ఉపనిషత్తు యొక్క తాత్పర్యం. అయితే దీని తర్వాతి మంత్రమును ఒకసారి మనం గమనిద్దాం. దీని తర్వాత మంత్రం ఏమంటున్నారు అంటే, ఆమె నుండి తస్యాయేవ బ్రహ్మ అజీ జనత్, విష్ణురజీ జనత్, రుద్రో అజీ జనత్, సర్వే మరుద్గణ అజీ జనత్. ఇట్లా అంటే ఏమిటన్నమాట, ఆవిడ నుంచియే బ్రహ్మ విష్ణువు అట్లాగే జగత్తును ప్రకాశింపజేసే విష్ణువు, రుద్రుడు, మరుద్గణాలు, గంధర్వ అప్సరస కిన్నెరలు, వాద్యములను వివిధ వాద్యములను వాయించే వాద్యకారులు, భోగ్యమైన సమస్త వస్తువులు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు అన్నీ కూడా, అదే కాకుండా అండజములు, స్వేదజములు, ఉద్భిజములు, జరాయుజములు ఇవన్నీ ఎందుకండి, యత్కించితే తత్ ప్రాణిస్థావర జంగమం మనుష్యస్థం.
అంటే చైత ప్రాణమైన స్థావరమైన జంగరమైన జంగమమైన కదిలేవైన కదలేవనమైన మనుషులైన సమస్తము ఆమె నుండే ఉద్భవించినవి అని ఈ మంత్రానికి తాత్పర్యం. బ్రహ్మ అనగా ఎవరు? సృష్టి కార్యమును నెరపువాడు బ్రహ్మ. బ్రహ్మ సృష్టిస్తున్నాడు అన్నారు. అంటే ఈ బ్రహ్మ సృష్టిస్తున్నప్పుడు ఆయనకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది మరి? అంటే ఎవరి నుంచి అయితే తాను పుట్టాడు అక్కడి నుంచే ఆ శక్తి ఆయనకి వచ్చింది. ఎక్కడి నుంచి పుట్టాడు? ఆ తల్లి దగ్గర నుంచి, ఆ తల్లిలో వచ్చి పుట్టాడు. ఆమె అసలుజాత్, వారి నుంచే ఈయన పుట్టాడు. ఇక విష్ణువు అక్కడి నుంచే. విష్ణువు అంటే ఏమిటి? ఈ వ్యక్తమైన జగత్తుగా వ్యాపించి అంతర్యామిగా ప్రకాశించుతాడు కాబట్టే ఆయనకి విష్ణు శబ్దంతో గుర్తిస్తున్నాం. విష్ణువు అన్నది పేరు కాదు, విష్ణువు అన్నది ఒక శక్తి. బ్రహ్మ అన్నది పేరు కాదు, బ్రహ్మ అన్నది ఒక శక్తి. సృష్టి చేసేటటువంటి శక్తి రూపములో ప్రకటమైన తల్లి బ్రహ్మ. వ్యక్తమైన జగత్తును వ్యాపించి అంతర్యామిగా ఉంచి ప్రకాశింపచేసే తల్లి ఆ శక్తిగా ఉంటే విష్ణువు. అట్లాగే ఈ ప్రపంచము అంటే జగత్తంతా కూడాను అభివ్యక్తమైన సర్వ చైతన్యాన్ని, సర్వ చైతన్యమును కూడా రుద్ర శబ్దంతో మనం గుర్తిస్తూ ఉంటాం. అంటే ప్రపంచములో అభివ్యక్తమైన సర్వ చైతన్య రూపని కూడా అమ్మవారే. ఇక్కడ మనం ఒక క్షణం ఆగినట్లయితే ఈ మాట దగ్గర మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే జడము చైతన్యము అను రెండు లేవు. మనము ఏదైతే జడము అనుకుంటామో కూడా అనుకుంటామో అది కూడా చైతన్య స్వరూపమే అని మనం గమనించాలి. ఇక సర్వ మరుద్గణాలు ఆమెట. మరుద్గణాలు అంటే శక్తిమంతత్వానికి బలానికి గుర్తింపుగా ఉండేటటువంటి. ఇక గంధర్వ అప్సర కిన్నర వాదిత్రవాదిన అని చెప్పిన ఏవైతే ఉన్నాయో విశ్వవ్యాప్తమైన అనంతమైన శక్తులను ఆయా దేవతలుగా మనం స్మరించటం అన్నది వేదములో ఉండేటటువంటి విధానం. అంటే అనంత శక్తుల యొక్క ఆ శక్తులను దేవతలుగా భావించి వాటికి పెట్టిన పేర్లే ఈ గంధర్వ అప్సర కిన్నర వాదిత్ర ఇత్యాదయ. ఇక భోగ్యం ఆమె, భోగం ఆమె అంటే అనుభవనకు వచ్చేదంతా కూడా. అట్లాగే జాగ్రత్త స్వప్న సుషుప్తులు కూడా సర్వం శాక్తం, అంతా కూడా అమ్మవారి స్వరూపమే. తద్భిన్నమైన స్వరూపము ఇతరత్ర ఏమీ లేదు అనే విషయాన్ని ఇక్కడ మనకి బోధపరుస్తున్నారు. అంటే ఏవేవిట ఇక జన్మలు జననం అనేది ఎట్లాంటివి జరుగుతాయి అంటే నాలుగు రకాలుగా మనకి పెద్దలు చెబుతారు. ఒకటి అండజం, అంటే ఒక గుడ్డులోంచి పుట్టుక కలిగినటువంటివి. స్వేదజం, చెమటా ఇత్యాదిలోంచి పుట్టినవి. ఉద్భిజం, జలము నుంచి పుట్టినది. జరాయుజం, పుట్ట చచ్చేటటువంటి శరీర లక్షణం ఉన్నటువంటివి. ఇవన్నీ కూడా ఏ ప్రాణైనా సరే అది స్థావరమైనా జంగమమైనా. స్థావరం అంటే అంటే గుట్టలు పర్వతాలు ఇత్యాది అన్నీ కూడాను ఆమె స్వరూపమే అనేటువంటి విషయాన్ని ఈ మంత్రం మనకి తెలియజేస్తుంది. మనుష్య, మనుష్యులు కూడా ఆమె స్వరూపమే అన్నారు. ఇక మనుష్యులు ఆమె స్వరూపం అనగానే నేను మీరు వినేవారు విననివారు తెలిసినవారు తెలియనివారు నమ్మినవారు నమ్మనివారు అందరూ కూడా ఆమె స్వరూపమే. అంటే మనము గుర్తించినా గుర్తించకపోయినా మనలో ఉన్నది కేవలము ఆత్మ చైతన్యము మాత్రమే. మనమే ఆ ఆత్మ చైతన్యమై ఉన్నాము, మనమే ఆ శక్తి స్వరూపులమై ఉన్నాము అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తెరిగి ఆ ధ్యాసలో ఉండటం అన్నది చాలా ప్రధానమైన విషయంగా మనం చెప్పుకోవాలి. అంటే ఈ జగత్ ఎట్లా సృష్టించదరిగింది అంటే ఉన్నది పరమమైనటువంటి చైతన్య పదార్థము ఒక్కటే, అది నిర్గుణము. దానికి ఎటువంటి నామరూప వాసనలు కానీ జన్మ ఇత్యాది షడ్భావ వికారములు కానీ లేనటువంటిది. అలాంటి ఆ తల్లి నుంచి ఒక సంకల్పము, నేను సృష్టించాలి అనే సంకల్పం కలిగింది. అందుకే ఆమె నుంచి ఇవన్నీ ఉద్భవించాయి అనేటటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఎట్లా?
తస్యాయేవ బ్రహ్మ అని అట్లాగే దేవి ఏక అగ్రయేవ ఆసీతు సయేవ జగదండం అసృజత్ అంటే ఈ సృష్టి క్రమాన్ని ఆమె సంకల్పించింది అని కదా మనం చెప్పుకున్నాము. అంటే ఈ సృష్టి క్రమం ఎలా వచ్చింది అంటే శుద్ధ చైతన్యముతో పాటు తనంతటి అనాది అయినటువంటిది సమష్టి అజ్ఞానము. ఈ సమష్టి అజ్ఞానముని రెండు రకాలైన శక్తులు ఉంటాయి. ఒకటి ఆవరణ శక్తి. ఇవన్నీ చెప్పుకున్న అంశాలే మళ్ళీ చెప్పుకోక తప్పదు. కారణం ఏంటంటే అదే ఉన్నది, అదే తెలుసుకోవాల్సింది, అదే మనకి రూఢి కావలసింది కూడా. కనుక ఈ ఆవరణ శక్తి అంటే ఏమండి, మరి అమ్మవారు సర్వప్రకాశము, సర్వ చైతన్య స్వరూపము, ఆమెని ఆవరణ శక్తి ఆపగలదా? అంటే ఈ ఆవరణ శక్తి ఆమె కన్నా గొప్పదా? అంటే అది కాదు అక్కడ తాత్పర్యం. మనకి చిన్న ఉదాహరణ చెప్పుకున్నట్లయితే సూర్యుడు ఉన్నాడు, ప్రకాశవంతమైన వాడు, ఈ జగత్తంతా కూడాను వెలుగు నింపిన వాడు. ఒక చిన్ని మేఘపు తునక వచ్చి సూర్యుడికి అడ్డముగా వచ్చినంత మాత్రాన మనకి చీకటిలా కనపడుతుంది, వెలుతురు తగ్గుతుంది, కానీ ప్రకాశము నిజముగా తగ్గలేదు. తుంపరకి యువతల ఉన్నవాడు దృష్టిలో ప్రకాశము తగ్గినట్టు కనపడినది, కానీ ఈ తుంపరకి ఆవల ఉన్నవాడికి ఇది అడ్డేం లేదు. అంటే ఈ జగత్తు సత్యము అని నమ్మేటటువంటి వారికి అమ్మవారి ఆవరణ శక్తి వల్ల అజ్ఞానము మనకి ఆవరిస్తుంది. ఈ తుంపరకి అవతల ఉన్నవాడికి అజ్ఞాన శక్తితో ఇబ్బంది లేదు. సరే, అంటే ఏం చేస్తుంది అన్నమాట, ఈ ఆవరణ శక్తి మన దృష్టిని కప్పివేస్తుంది. ఇప్పుడు కన్ను గుడ్డు ఉందండి, ఈ ప్రపంచాన్ని చూస్తోంది. ఒక చిన్న నలుసు ఏదైనా కన్ను గుడ్డు మీద పడితే మొత్తం ప్రపంచం చీకటిగా ఉంటుంది. మనకి చూపు లేదా? ఉన్నది. కనపడదా? ఉన్నది. జగత్తు లయమైపోయిందా? కాలేదు. మరి ఏమైందయ్యా అంటే చిన్న అజ్ఞానం అనేటువంటి ఒక నలక వచ్చి కంట్లో పడింది. ఆ నలక పోగానే మళ్ళీ యథాప్రకారం జగత్తంతా చైతన్యం మనకి తెలుస్తుంది. అంటే ఈ దృష్టిని కప్పివేసే శక్తి ఆవరణ శక్తి. ఈ శక్తి అంటే ఏం చెప్తున్నమాట, ఈ ఉన్నది అనేటటువంటి చిత్ అనేటటువంటి స్వరూపాన్ని ఈ ఆవరణ శక్తి కప్పేస్తుంది. అయ్యా మన కృష్ణమూర్తి గారు కొంచెం మ్యూట్ చేస్తూ ఉండరా? చూస్తున్నాను. రైట్. ఆవరణ శక్తి కప్పేస్తూ ఉంటుంది. ఈ కప్పేసినప్పుడు ఏమైంది అంటే రజ్జు సర్పభ్రాంతి అని మనం ఒక ఉదాహరణ చెప్పుకుంటాం. ఆ ఉదాహరణలో చెప్పినట్లు ఉన్నదానిని మరచి లేనిదానిని దాని మీద అధ్యారోపణ చేసి ఆ అధ్యాసలో అది సర్పమనే భ్రమలో ఉంటాం. ఇది రజ్జు సర్పభ్రాంతి ఆవరణ శక్తికి ఒక ఉదాహరణ. ఇక ఈ ఆవరణ శక్తి వల్ల ఏమవుతోంది అంటే దాని రెండో శక్తి అయిన విక్షేప శక్తి అని మరొకటి ఉంది. ఈ విక్షేప శక్తి ఏం చేస్తుంది అంటే ఇది కూడా అజ్ఞానం యొక్క శక్తే. ఈ విక్షేప శక్తి వల్ల ఏమవుతుంది అంటే అసలు వస్తువుని అయదార్థ రూపాలతో కనిపించేలా చేస్తుంది. అంటే చైతన్యమును జడముగా స్ఫురింపజేస్తుంది. ఆ చైతన్యమునే మనిషిగా చూపిస్తుంది, ఆ చైతన్యమునే చెట్టుగా చూపిస్తుంది, చెట్టు అని నమ్మేలా చేస్తుంది. అంటే బహుత్వం ఏర్పడింది, బహుళత్వం ఏర్పడింది, నానానేకత్వం ఏర్పడింది. ఇది సత్రూపాన్ని కప్పేస్తుంది. సత్రూపాన్ని కప్పేయడం ఏమిటండి అనంటే అసలు సత్తు ఏమిటి, ఉన్న చైతన్యము ఒక్కటి. ఈ విక్షేప శక్తి వల్ల మనమేమనుకుంటున్నాము, చెట్టు, చేమ, పుట్ట, ఆవు, గాధ, గాత్ర ఇవన్నీ అనుకుంటున్నాం. అంటే అసలైన సత్ పదార్థాన్ని కప్పేసి అసత్ పదార్థాన్ని దాని మీద ఆరోపణ చేసి అనేకముగా చూపిస్తోంది. ఈ సమిష్టి అజ్ఞాన రూపానికే పెద్దలు ఏం చెప్పారంటే దీన్ని ఆనందమయ అన్నారు, కోశము అన్నారు. కోశము అంటే ఒక తిత్తి, దానిలో లోపల ఒకటి అసలుది ఉంది. ఏముంది అసలుది? నిర్గుణ పరబ్రహ్మ చైతన్యం ఉంది. దాని మీద మొట్టమొదట ఈ అజ్ఞానాంధకారంతో ఉన్నటువంటి ఒక చైతన్యం, ఒక ఆవరణ ఏర్పడింది. ఈ కోశం అయిపోయింది. దీని నుంచి అనేకమైనటువంటి లింగ శరీరాలు, సూక్ష్మ శరీరాలు ఏర్పడతాయి. అంటే
ఇక్కడ బ్రహ్మ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది అలా ఈ మిథ్యా సంసారాన్నంతా సృష్టి చేస్తూ ఉంటుంది అని చెప్పడానికి ఈ మంత్రంలో బ్రహ్మను నేనే సృజించ నా నుండే బ్రహ్మ సృజించబడ్డాడు ఈ బ్రహ్మ శబ్దాన్ని చెప్పడానికి గల కారణము ఈ అజ్ఞాన శక్తి ద్వారా ఆవరణ విక్షేప శక్తుల ద్వారా జరగబోయేటటువంటి అయదార్థ రూపాలలో కనపడేటటువంటి సమస్త జగత్తుని ఆయన సృష్టిస్తున్నాడు అంటే ఆ సృష్టి కూడా నా చేతయే అనే విషయాన్ని అమ్మవారు చెబుతున్నారు ఇందులోంచి ఏమొస్తున్నాయి అంటే ఆకాశము వాయువు పృథివీ ఇత్యాది సూక్ష్మభూతములు వస్తాయి వీటినే తన్మాత్రలు అని కూడా అనొచ్చు ఇందులోంచి తర్వాత వచ్చేటువంటి విజ్ఞానమయ కోశము మనోమయ కోశము ప్రాణమయ కోశము అన్నమయ కోశము ఈ విధంగా కోశముల యొక్క ఉత్పత్తి పెరుగుదల తిరుగుట చెందుట అన్నీ వస్తాయి అంటే దీనివల్ల జరిగినది ఏమిటి దీనివల్ల జరిగినది ఏమిటి అంటే సమిష్టి చైతన్యమును చూసి వ్యష్టి చైతన్యముగా భ్రమపడే స్థితికి వచ్చాము సత్వప్రధానముగా ఉన్నది కాస్త అసత్వ ప్రధానము కాదు మలిన సత్వ ప్రధానులం అయ్యాము ఎందుకు మలిన సత్వ ప్రధానం అంటే ఈ మలినం పోతే మనం సత్వ ప్రధానమే సమష్టికి వ్యష్టికి ఏ తేడా లేదు కాకపోతే అజ్ఞానము వల్ల మలినమైనటువంటి సత్వ పదార్థంగా ఉన్నాం అందుకని ఏమంటోంది ఉన్న ఏకత్వానికి మనం అనేకత్వాన్ని కల్పించుకున్నాం ఉన్న సర్వజ్ఞత్వానికి మనము అల్పజ్ఞత్వాన్ని కల్పించుకున్నాం కించిజ్ఞత్వాన్ని కల్పించుకున్నాం సమష్టి చైతన్యమైన ఆ చిచ్చక్తి యొక్క శక్తి ఏమిటి అంటే సర్వేశ్వరి అన్ని ఐశ్వర్యమంతా ఆమెదే కానీ నేనేమనుకుంటున్నాను అనీశ్వరత్వాన్ని ఆపాదించుకుంటున్నాను ఈ విధముగా మనము ఆ చైతన్యమే అయినప్పటికీ అది కాదు అనేటటువంటి భ్రమలోకి జారుకునే పరిస్థితిలోకి వచ్చాం అందుకని ఆ అమ్మవారి అసలు తత్వం తెలుసుకోవటము నీరక్షీర న్యాయములాగా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి బోధ చేయటానికే నాయన మీరు ఇవన్నీ అనేకంగా అనుకుంటున్నారు ఇవన్నీ నా స్వరూపమే నేను చేసినవే అనేటటువంటి తత్వాన్ని మనకి ఈ ఒక్క మంత్రంలో బోధ జరుగుతుంది ఇంకా మరి ఆవిడ నిత్యము ఎందుకు నిత్యము అంటే అన్నిటికన్నా ముందు ఉన్న చైతన్యము ఆమే కాబట్టి అంటే నిత్యము అంటే అర్థం ఏంటి కాలముతో బంధము లేనటువంటిది కాలాతీతమైనటువంటిది అంటే ఏంటన్నమాట కాలము ఆమెని బాధించదు కానీ మనకు కాలానికి కట్టుబడిపోయిన వాళ్ళము మనము అంటే ఈ కాలము నుంచి బద్ధాన్ని ఎప్పుడు తెంపుకుంటామో అప్పుడు మనమేమవుతామన్నమాట నిత్యులం అవుతాము అదే అమ్మవారి రూపము ఇక ఎప్పుడైతే జీవుడు నేను చేస్తున్నాను అనేటటువంటి ఒక భావనలోకి వచ్చాడో నిజానికి చేస్తున్నది ఎవరు చైతన్యము మనం ఏమన్నా చేస్తున్నామా ఏమీ చేయట్లేదు అది అలా జరిగిపోతుంది కానీ నేను చేస్తున్నాను అనేటటువంటి ఒక అహంకారముతో కర్తృత్వాన్ని ఎప్పుడైతే ఆపాదించుకుంటాడో జీవుడు ఆ కర్తృత్వము వల్ల తనకి కొన్ని ఫలితములు వస్తాయి అంటే కర్మ కర్మ ఫలము ఇవి రెండూ కలిపి ఏమవుతాయి కర్మ ఫలమును అనుభవించుట అనుభవించుట అనగానే ఏమిటవుతుంది ఎంతకాలం అనుభవించాలండి ఏమండి ఇగో ఇంత పుణ్యం ఒక కిలోన్నర పుణ్యం చేశావు ఇగోనయ్యా ఏడాదిన్నర అనుభవించు అరకిలో పుణ్యం చేశావు ఆరు నెలలు అనుభవించు ఏదో ఒక కొలత అంటే మనం కాలాన్ని సృష్టించుకుంటున్నాం మన కర్మల ద్వారా కర్మ ఫలమును పొందుటకు దాన్ని అనుభవించుటకు కాలాన్ని సృష్టించుకుంటున్నాం అనగా ఎప్పుడైతే పుణ్యపాపాలు ఉన్నాయో కర్తృత్వం ఉందో ఎప్పుడైతే పుణ్యపాపాలు వచ్చాయో ఆ కర్తృత్వాన్ని అనుసరించియే భోక్తృత్వం కూడా వచ్చి కూర్చుంటుంది ఎందుకంటే అనుభవించాలిగా నేను ఈ అనుభవించింది మళ్ళీ ఎలా అనుభవించాలి ఎంతవరకు అనుభవించాలి దానివల్ల ఫలితం ఏమిటి తత్పశ్చాత్ ఏమిటి అవన్నీ తర్వాత విషయాలు అంటే
నేను శుద్ధమైన స్వరూపములో లేను అని అర్థం. కానీ ఈ కర్తృత్వ భోక్తృత్వాలు నాకు అంటవు, ఆమె సర్వ చైతన్యము అని నేను ఎప్పుడైతే గుర్తెరగలిగాను, ఆమె నుండి వచ్చిన వారే బ్రహ్మ విష్ణు రుద్రులు ఇత్యాదులు అందరూ కాబట్టి ఇవన్నీ ఆమె స్వరూపమే అని తెలుసుకున్నాను, అప్పుడు నాలో అందులోనే ముందు మళ్ళీ మనకు అజ్ఞానము తట్టుకోకుండా మనుష్య అనే పేరు కూడా చెప్పబడింది. అంటే మనం కూడా అందులో కలిసిపోయాం. ఎవరు అనమాట మనం? అమ్మవారి స్వరూపమే. ఆ విషయము జ్ఞానములోకి వచ్చినట్లయితే కర్తృత్వం ఉండదు, భోక్తృత్వం ఉండదు. కర్తృత్వం లేకపోతే నిత్యత్వం వస్తుంది, భోక్తృత్వం లేకపోతే శుద్ధత్వం వస్తుంది. కారణం పుణ్య పాపాలు లేని స్థితికి వస్తాం కాబట్టి. ఇవి రెండూ లేనప్పుడు మన పరిస్థితి ఏమిటి అంటే, నేను జ్ఞానవంతుడను, నాకు నిజమైన తత్వము తెలిసినది కనుక నేను అజ్ఞాన స్థితిలో లేనటువంటి ఒక ఎరుక కలిగిన వాడిని అవుతున్నాను. ఎప్పుడైతే అజ్ఞాన స్థితిలో లేని ఎరుక కలిగిన వాడిని అవుతున్నానో, నేను బుద్ధ స్వరూపము. అనగానే ఏమైంది, నాకు ఈ సంసారము అనేటటువంటి బంధము తొలగిపోయి నేను శుద్ధ చైతన్యము అనేటటువంటి జ్ఞానములోకి నేను వస్తున్నాను. ఎప్పుడైతే నేను శుద్ధ చైతన్యం అనే జ్ఞానములోకి వచ్చానో, నా స్థితి ఏమిటి అంటే నేను బద్ధుడను కాను, నేను ముక్తుడను. ఇప్పుడు నేను ఎవరు? ఈ జ్ఞానము కలిగినటువంటి నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడను, అనగా శుద్ధ చైతన్యమును. ఈ స్థితి రావటము మనకి బోధ చేయటం కోసమే మొదటి మంత్రములో ఈ విషయాలన్నింటినీ కూడా ఏమేటవి, అమ్మవారు తన స్వరూపాన్ని చెబుతూ ఏ విధంగా తాను ప్రకటమైందో ఆ విషయాన్ని మనకి ఇక్కడ చెప్పబడింది. బ్రహ్మ విష్ణువు రుద్ర మరుద్గణాలు గంధర్వాదులు భోగము తర్వాత అండజము స్వేదజము ఇత్యాదివన్నీ చెప్పి ప్రాణులు స్థావరము జంగము మనుష్యులతో సహా అన్ని నేను సృష్టించినవే అని చెప్పారు. అంటే ఈ నాలుగు వాక్యాలలో మనకి సృష్టి క్రమము చెప్పబడింది, సృష్టి యొక్క ఆవిర్భావానికి ఉన్నటువంటి కారణాలు చెప్పబడ్డాయి, దానివల్ల కలిగేటువంటి అధ్యాసలు చెప్పబడ్డాయి, ఆ అధ్యాసల ద్వారా మనం ఎలా పతనమవుతామో ఆ విషయము చెప్పబడింది. ఇవి చెప్పిన తరువాత ఇప్పుడు అమ్మవారు చెబుతోంది. ఏం చెబుతోంది అంటే, నాయన సైషా పరాశక్తి. ఆ అమ్మవారు ఎవరు అంటే పరాశక్తి, ఆమెయే పరాశక్తి. సైషా శాంభవీ విద్య కాది విద్యేతి వా హాది విద్యేతి వా సాది విద్యేతి వా, ఇది రహస్యమో మోం వాచి ప్రతిష్ట అనేటటువంటిది తర్వాతి మంత్రం. సైషా పరాశక్తి, సైషా శాంభవీ విద్య. ఇక ఈ శాంభవీ విద్య, కాది విద్య, హాది విద్య, సాది విద్య అంటే ఏమిటి? మనం లోగడ చెప్పుకున్నట్లు కాది విద్య అంటే కకారము అనేటటువంటి శబ్దముతో ప్రారంభమై కకారాదిగా ఉండేటటువంటి అమ్మవారి అనుష్ఠాన మంత్రమే కాది విద్య. అమ్మవారి మంత్రములో హకారాదిగా ఉండేటటువంటి విద్య హాది విద్య, సకారాదిగా ఉండేటటువంటి విద్య సాది విద్య, ఇక శాంభవి విద్య. ఈ శాంభవి విద్య ఏమిటి? ఈ శాంభవి విద్య అనేటప్పటికీ మనం ఇతఃపూర్వం చెప్పుకున్నటువంటి ఒక అంశాన్ని మళ్ళీ ఒక్కసారి మనం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. అమ్మవారు మనం పంచకోశాల గురించి చెప్పుకున్నాం. ఏమేటవి? ఆనందమయ కోశమని, విజ్ఞానమయ కోశమని, ప్రాణమయ కోశమని, మనోమయ కోశమని, అన్నమయ కోశమని ఇట్లా చెప్పుకున్నాం. ఏ కోశము దగ్గర ఆ కోశం అన్నీ ఒకే రూప లావణ్యంతో ఒకే విధంగా విస్తరించి మనకు ఉండవు. ఈ పంచకోశాలని మళ్ళీ వెనక్కి అధిగమించి వెనక్కి వెళ్ళగలిగితేనే ఆ శుద్ధ చైతన్యం మనకి తెలుస్తుంది. ఎందుకు?
నిర్గుణ శక్తి నుంచి నిర్గుణ పరబ్రహ్మము నుండి విస్తరించబడినటువంటి ప్రకటమైనటువంటివన్నీ వచ్చి ఈ అన్నమన కోశమైనటువంటి నేను అనేటువంటి అహంకార స్థితికి వచ్చానో ఇవి మడతలు వెనక్కి వేసుకుంటూ అన్నమయ కోశం నుంచి ప్రాణమయం ప్రాణమయాన్ని మళ్ళీ మనోమయంలో మనోమయాన్ని విజ్ఞానమయంలో విజ్ఞానమయాన్ని ఆనందమయంలో లయం చేసుకుంటూ పోతే తప్ప మళ్ళీ నేను శుద్ధ చైతన్యం దగ్గరికి చేరలేను. ఇలా చేరాలంటే ఏం కావాలి అంటే ఎక్కడికి చేరతాము, సమష్టిని ఒక్క నిమిషం పక్కకు పెట్టి ఇది ఆత్మవిద్యగా గనక పరిశీలించినట్లయితే మన హృత్పుండరీకములో ఉన్నటువంటి ఆ చిచ్చక్తి హృత్పుండరీకమునందు ఉన్న ఆ చిచ్చక్తి ఈ కోశాలన్నింటినీ ఒక వరుస క్రమంలోకి తెచ్చి ఒకదానికి ఒకటి సరి అయిన అనుసంధానము చేసేటటువంటి ప్రక్రియా విధానం ఏదైతే ఉందో ఈ పంచకోశాలను సరి అయిన మార్గములో ప్రక్రియా విధానములో అనుసంధానము చేయటం ఏదైతే ఉందో దీనికి శాంభవి విద్య అంటారు. దీనికి కొన్ని ముద్రలు ఉంటాయి, దాని సాధన విశేషాలు ఉంటాయి, అవన్నీ గురుముఖత నేర్చుకునేవే, ఉపన్యాసాల్లో చెప్పుకునేవి కావు. ఇక ఇలాంటిదే కాది విద్య, దాని అనుష్ఠానము, దాని ప్రక్రియ, అర్చా పద్ధతి, మూర్తి ఇత్యాది అది వేరే. అంటే ఈ విద్య ద్వారా మనం ఏం చేస్తున్నాము అంటే లోని చైతన్యానికి దగ్గర అవుతున్నాము, మనలో ఉన్నటువంటి ఆ అంతఃచేతనానికి దగ్గర అవుతున్నాము అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ అంటే ఏంటన్నమాట, నా స్వరూపాన్ని నేను తెలుసుకునే పరిస్థితి కావాలి. నా స్వరూపము నేను తెలియట ఏమిటి అంటే నేను అనబడేటటువంటి నేను ఎవరు అన్నది మొదటి ప్రశ్న. ఈ విద్యల ద్వారా కాది విద్య కానీ హాది విద్య కానీ సాది విద్య కానీ చాంబవి విద్య ద్వారా కానీ ఇత్యాది ఏ విద్య అయినా సరే, మరి ఇన్ని విద్యల పేర్లు ఎందుకు చెప్పారండి అంటే నాయన కాది విద్యలో సాధించేటటువంటి ధ్యేయ రూపం ఏదైతే నువ్వు సంకల్పిస్తున్నావో హాది విద్యలో ఈ అన్ని రకాల విద్యలలో నువ్వు ఏ విద్యని ఆశ్రయించినా అది నన్ను తెలుసుకోవటానికే ఉపయోగపడుతుంది. అంటే సమస్త మంత్రజాలము, సమస్త తంత్రజాలము, సమస్త యంత్రజాలము కూడా తీసుకువెళ్ళి మన నిలిపేది ఎక్కడంటే శుద్ధ చైతన్యము నందు మాత్రమే. అట్టి ప్రక్రియకి దోహదపడని ఏది అయినా కూడా మనకి పనికిరానిదే. అంటే ఇప్పుడు నా స్వరూపం తెలియాలంటే ఏం చేయాలి, నేను ఎవరు, నేనెవరేంటండి, నేను ఫలానా వారి అబ్బాయిని, ఫలానా వారి కొడుకు తండ్రిని, లేకపోతే ఇంకోటి ఏదో చెప్పుకుంటూ పోతాను. ఈ అనుభవాలు నాకు ఎక్కడొస్తున్నాయి, ఈ అనుభవాలన్నీ కూడా నాకు జాగ్రత్త అవస్థలో వస్తున్నాయి, నేను జాగ్రత్తలో ఉన్నప్పుడు నాకు ఈ అనుభవాలన్నీ కలుగుతున్నాయి. మరి నేను ఫలానా అడ్వకేట్ని లేదా ఫలానా డాక్టర్ని నేను నిద్రపోతా, ఈ స్వాప్నిక జగత్తులో నేనెవరినవుతున్నాను, నేనే కవీశ్వరుని కావచ్చు, కాళిదాసుని కావచ్చు, ఇంకేమన్నా కూడా కావచ్చు. ఇక్కడ నాకు తెలుసు ఈ స్వప్న ముందు జరిగినది అబద్ధము అని. ఎందుకు, స్వప్నం చెల్లంగానే నేను కాళిదాసుని కాదు, కవిత్వం రాయలేదు, మళ్ళీ నేను యథాప్రకారంగా నేను అనుకునేటటువంటి ఫలానా వారి కొడుకు, ఫలానా వారి పిల్ల, ఫలానా వారి తండ్రి. ఇక మూడవ స్థితి ఉన్నది, దాని పేరు సుషుప్తి. ఈ సుషుప్తి స్థితిలో నేనెవడిని, నేనివేవి కాదు. అంటే జాగ్రత్తలో ఉన్నటువంటి నేను స్వప్నములో ఉన్న నేనులో మారిపోయాను, స్వప్నములో ఉన్న నేను సుషుప్తిలో లేను, ఈ మూడిటిలోనూ ఉన్న లేనివాణ్ణి, ఈ మూడిటిలో చరించి అక్కడి అనుభవాలని పొందిన నేను ఈ ఏ స్థితి లేని స్థితిలో అంటే తురీయ స్థితిలో అంటే జాగ్రత్తలు కానీ స్వప్నము కానీ సుషుప్తి కానీ అంటని ఒక స్థితిలో ఇవన్నీ అనుభవాలను నేను గుర్తిస్తున్నానంటే ఈ నేనులకి భిన్నమైన నేను నేను, ఆ నిజమైన నేను తెలిసే ప్రయత్నమే ఇప్పుడు మనము చేయాల్సినటువంటిది. అంటే జాగ్రత్తలో ఏ అనుభవాలు వస్తాయో అవి జారిపోతాయి, స్వప్నములో వచ్చేవి జారిపోతాయి,
అంటే జాగ్రత్తలో ఉన్నవి స్వప్నములోకి పోవు, స్వప్నములో ఉన్నవి సుషుప్తిలోకి పోవు. కానీ ఈ అన్ని చోట్ల తెలిసినది తెలుసుకుంటున్నది ఒకటి నేను ఉంది, అదే చైతన్యము. ఆ చైతన్యము ఎక్కడ ఉన్నది అంటే అంతరాత్మలో హృదయ పుండరీకమునందు ఉన్నది. ఇది ఏమిటి? దీన్ని మనము మన అధ్యాస వల్ల జీవాత్మ అంటున్నాం. మళ్ళీ జీవాత్మ అనేది కూడా అధ్యాసే, ఉన్నది ఆ శుద్ధ చైతన్యమే. అందుకనే ఇంతకు ముందు చెప్పుకున్నట్లు మలిన సత్వ పదార్థము అన్నాం. ఎందుకంటే జీవాత్మ అని ఇంకో పేరు పెట్టుకుంటున్నాం కదా. అయితే ఒక పూల గుత్తి గుచ్చుతున్నాం అనుకోండి, ఈ పువ్వు ఉంది, ఈ పువ్వు రెండో పువ్వులోకి వెళ్ళిపోదు, రెండో పువ్వు మూడో పువ్వులోకి వెళ్ళిపోదు. పువ్వులు విడివిడిగానే ఉంటాయి, కానీ వీటిని కలిపి ఉంచేందుకు దారం ఒకటి ఉంటుంది. ఈ పువ్వులోంచి ఆ పువ్వులోకి, ఆ పువ్వులోంచి ఆ పువ్వులోకి కూడా వెళ్తుంది. ఆ దారం ఎవరు? నేను. అందుకే భగవద్గీతలో కృష్ణుడు సూత్రే మణిగణ ఇవా అన్నాడు. అంటే ఆ ఎరుక ఏదైతే ఉందో ఆ ఎరుక నా అసలు స్వరూపము అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. అంటే ఏమైంది ఇప్పుడు, ఈ మనుష్యుడు నేను వ్యష్టి అనుకున్నంత కాలము వీడి కొన్ని ధర్మాలు వచ్చి తగులుకుంటాయి. ఒకటి సుఖం అనుభవించడం, దుఃఖం అనుభవించడం. సుఖ దుఃఖాలు దేనికి కలుగుతున్నాయి అంటే మనసు యొక్క ధర్మం అది. తర్వాత నేను జ్ఞానవంతుడను, నేను అజ్ఞానవంతుడను అనేటటువంటి భ్రమలుంటాయి. ఇది బుద్ధి యొక్క ధర్మం. అలాగే నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అంటే నేను నా కర్తృత్వము, నా భోక్తృత్వం ఏదైతే ఉందో ఇది నా యొక్క అహంకారం యొక్క ధర్మాలు. ఇక పుట్టడం, చావటం, జన్మలెత్తడం అన్నది ఉంది, ఇవి దేహ ధర్మాలు. మరి ఆకలి, దప్పిక ఇవి ఉంటాయి కదా, ఇవి ప్రాణధర్మాలు. ఈ ఏ ధర్మాలు లేనటువంటి అసలు తత్వం ఏదైతే ఉందో అంటే నిర్ధర్మత స్థితి, ఆ నిర్గుణ పరమానంద స్వరూపమే నిజమైన చైతన్యము, అదే ఆత్మస్వరూపము కూడా. అంటే ఏదైతే ఇంతకుముందు చెప్పినటువంటి స్థావర జంగమాలు, ఉద్భిజాలు, అండజాలతో సహా మనుష్య అని చెప్పినప్పుడు ఆ మనుష్య దగ్గర అనంత కృష్ణ అని పెట్టుకున్నట్లయితే ఇవన్నీ కూడా అమ్మవారి స్వరూపమే. ఆ చైతన్యమే ఇక్కడ ప్రకటమవుతోంది, ఇక్కడ ప్రకాశిస్తున్నది అనేటటువంటి తత్వాన్ని మనం తెలుసుకోగలిగే స్థితికి వస్తాం. ఇది చాలా ప్రధానమైన విషయం. ఇది తెలిసిన తర్వాతే మిగతా విషయాల్లోకి మనం వెళ్ళగలుగుతాం. అందుకనే ఆ అమ్మవారి తత్వాన్ని మనము జాగ్రత్తగా ఆలోచించి పట్టుకోవాలి. ఆ పట్టుకున్నప్పుడు మాత్రమే ఆ అసలు విషయం తెలుస్తుంది. నేను మెళుకుతో ఉన్నప్పుడు నేను బ్రాహ్మణుడు, నేను క్షత్రియుడును, నేను వైశ్యుడిని అంటున్నాను. నేను నిద్రపోగానే నా క్షత్రియత్వం లేదు, నా బ్రాహ్మణత్వం లేదు, నా వైశ్యత్వము లేదు. అంటే ఇవన్నీ కల్పితములే కదా. అంటే నేను ఏం తెలుసుకుంటున్నాను అనేటప్పటికి మళ్ళీ మూడు వస్తాయి. అది తర్వాతి మంత్రంలో చెప్పుకోవాల్సినటువంటి విషయం. అయితే ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, ఏమంటే మీరు చెప్పడానికి ఎత్తుకున్నటువంటి ఉపనిషత్తు ఏమో బహురుచోపనిషత్తు, ఎత్తుకున్నప్పుడు చెప్పిన మంత్రమేమో అమ్మవారి నుంచి ఇవన్నీ పుట్టాయి మనుషులతో సహా అని అన్నారు, తర్వాత ఏమో కేవలంగా నేను నేను అని మీ గురించే చెప్పుకుంటున్నారు. మీరు అమ్మవారి ఉపనిషత్తు చెప్పడానికి కూర్చున్నారా, మీ గురించి చెప్పుకోవడానికి కూర్చున్నారా? ఎంతవరకు అయితే అమ్మవారు వేరు నేను వేరు అనుకుంటున్నాను, నేను ఉపనిషత్తు చెప్పక్కర్లే. ఆమె సమష్టి చైతన్యము, నిర్గుణ చైతన్యము, ఆమె సర్వత్రా ప్రకటమై ఉన్నది. నాలో మీలో అందరిలో కూడా ఉన్నది ఆ చైతన్యమే. అందుకనే ఈ శుద్ధ చైతన్యానికి, ఈ పరమమైనటువంటి నిర్ధర్మమైనటువంటి ఆ చైతన్యానికి మనకి వీలు వెంట అనేకమైన పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. అంటే ఆత్మయే ఆ నిర్గుణ చైతన్యము, ఆ నిర్గుణ చైతన్యమే ఆత్మగా ప్రతిజీవి యందు భాసిస్తోంది కనుక అవి రెండూ భిన్నము కాదు. అది ఎలా కుదురుతుందండి? అది ఎలా కుదురుతుంది? నేను ఇక్కడున్నాను, నేను హైదరాబాదులో ఉన్నాను అని దేశంతో పరిచ్ఛిన్నమయ్యాను, నేను ఇదిగో ఫలానా సంవత్సరంలో పుట్టాను అని చెప్పేసి కాలంతో పరిచ్ఛిన్నమయ్యాను, నేనేమో ఇంత పొడుగు ఒడ్డు మీసాలు ఉన్నాయని చెప్పేసి వస్తువుతో పరిచ్ఛిన్నమయ్యాను, ఆవిడేమన్నా అపరిచ్ఛిన్న,
మరి రెండూ ఒకటి ఎట్లా అవుతాయి అంటే ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మనకి తర్కశాస్త్రం చూస్తుంటే అందులో సింహో మానవకః అనే ఒక ఉదాహరణ చెబుతారు. అంటే మానవకుడు అంటే ఒకడు అన్నమాట, ఒక పేరు అనంత కృష్ణ లాగానే మానవకః, వాడు సింహం లాంటి వాడు అన్నారు. అంటే ఈ ఈ మానవకుడికి జూలు ఉందా, తోక ఉందా, గాండ్రిస్తాడా, ఏం చేస్తాడు అంటే వాడికి సింహములందులో ఉన్నటువంటి అనేక గుణములలోని శౌర్యము అనే గుణము ఉన్నది. జూలు జుట్టు లేకపోయినా శౌర్యము అన్నది ఈ మానవకుల్లోనూ సింహములోనూ సమాన కారణం. అలాగే ఆ నిర్గుణ చైతన్యమే నాలో ఉండటము వలన చైతన్యము, శుద్ధ చైతన్యము మా ఇద్దరిలో సమానము, మేమిద్దరము ఏకము అనే భావన రావడానికి ప్రధాన కారణం సమానమైన ఆత్మ చైతన్యము రెండిటి యందు ఉన్నట్టు. ముందు రెండు అంటున్నాం, తర్వాత లయమైపోతే ఒకటే చైతన్యం అవుతుంది. అప్పుడే మనము తాను అని తెలుసుకునే శక్తి వస్తుంది. ఎంతవరకు నేను నన్ను బంధాల్లో పెట్టుకుని కర్తృత్వ భోక్తృత్వాలు ఆపాదించుకుని దేశకాలతో నన్ను బంధించుకున్నంత కాలము నేను అంత నేను అమ్మవారిని కాలేను. అందుకని ఇప్పుడు ఈ అమ్మవారు ఎక్కడుంది అంటే నా యొక్క హృత్పుండరీకములో అంతర్యామి అయి ఉన్నది. ఈ అంతర్యామిని తెలుసుకోవటమే నా బాధ్యత. అందుకనే ఈ అంతర్యామి తత్వం తెలుసుకోవటం కోసమే అమ్మవారు శాంభవి విద్య అనే పేరు ఇప్పుడు చెప్పుకున్న మంత్రంలో మనం చెప్పుకున్నాం. అంతర్యామి అని ఎందుకు పేరు పెట్టారండి అంటే నా బుద్ధి యందు సర్వవ్యాపకమైన ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది రెండు శక్తులను ఉత్పన్నం చేస్తాయండి. మళ్ళీ రెండు శక్తులు, అదేమిటి? ఒకటి క్రియాశక్తి, ఒకటి జ్ఞానశక్తి. ఈ క్రియాశక్తి జ్ఞానశక్తులు ఏవైతే ఉన్నాయో క్రియాశక్తి యొక్క ప్రకటన ద్వారా కర్మేంద్రియములు, జ్ఞానశక్తి ప్రకటన ద్వారా జ్ఞానేంద్రియములు, అంతఃకరణ చతుష్టయము పనిచేస్తాయి. అంటే ఆ చైతన్యమే నాయందు ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ఇంతమందిలో ఇన్ని ముక్కలుగా పెట్టేస్తే ఆవిడ దగ్గర ముక్కలు మిగిలిపోతాయి కదండి, ఆవిడ ఎక్కడ చిన్న పరిచ్ఛిన్న అయింది కదా అంటారేమో, అలా ఏం లేదు. అది పూర్ణమే, ఇది పూర్ణమే. ఉదాహరణ చెప్పాలంటే ఒక బల్బు వెలుగుతోంది. ఈ బల్బులో ఉన్నది ఏమిటి అంటే ఫిలమెంట్ అన్నాం అనుకోండి, అది దేహమే. ఫిలమెంట్ కాదండి, అందులో ఉన్నది విద్యుత్తు అన్నాం అనుకోండి, అది అంతర్యామి. అంటే ఎలక్ట్రిసిటీ అంతర్యామి అనుకుందాం, బల్బు అన్నది వ్యష్టి రూపం అనుకుందాం. అంటే ప్రతి దేహంలోనూ బుద్ధి భిన్నము, కానీ ప్రతి దేహములోనూ ఆత్మ మాత్రం భిన్నం కాదు, ఆత్మ ఒక్కటే. ఎందుకంటే అన్ని బల్బుల్లో ఫిలమెంట్లు భిన్నంగా ఉంటాయి, కానీ అందులో ప్రవహించే విద్యుత్తు భిన్న భిన్నంగా. అనంతకృష్ణ గారి విద్యుత్తు వేరు, గిరిజా మనోహర్ బాబు గారి విద్యుత్తు వేరు, ఇట్లా రాదుగా. విద్యుత్తు సమానమే, చైతన్యము సమానమే. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోగలిగినప్పుడు ఈ యొక్క ఆత్మతత్వానికి గుర్తించటానికి పెట్టిన పేరు అంటే నా బుద్ధి యందు సర్వవ్యాపకమైన చైతన్యము ప్రతిఫలించి దాని కారణముగా నియంత్రించబడుతూ నా చర్యలను నియంత్రిస్తూ క్రియాముల కర్మేంద్రియముల ద్వారా, జ్ఞానేంద్రియముల ద్వారా, మనసు ద్వారా వీటిని నియంత్రిస్తూ ఉండేటటువంటి చైతన్యము అంతర్యామి, లోపల ఉండి నియంత్రించేటటువంటిది. కాబట్టి ఆ ఆత్మ చైతన్యాన్ని నేను కాసేపు అంతర్యామి అని పిలుస్తున్నాను. మరి నాకు అనుభవం వస్తుంది అంటే నా ప్రయత్నం వల్ల ఏంటంటే మనలో ఉండేటటువంటి భావాలని అమ్మవారితోటి సమానము చేసుకుంటూ నేను ఆ తల్లియే, లేదా ఆ తల్లియే నాలా ఉన్నది, మేమిద్దరం ఒకటే, అంటే మనంతా ఒకటే అనేటటువంటి ప్రతిపాదన ఈ ఉపనిషత్తు చేసింది. దానికి భూమికగా ఇవన్నీ చెప్పుకుంటున్నాం మనం. ఇప్పుడు మనకి అనుభవం వస్తుంది. ఏమని అనుభవం వస్తుంది? నేను ఒక పువ్వుని చూశాను అనగానే చూసిన వాడిని నేను కనక జ్ఞాత తెలుసుకున్నవాడు.
ఏం తెలుసుకుంటున్నానయ్యా, అక్కడ ఒక గులాబీ పువ్వు ఉంది, అది జ్ఞేయము. ఇది చూడడం ద్వారా అది గులాబీ పువ్వు అని తెలిసినది జ్ఞానము. అంటే గులాబీ పువ్వుని తెలుసుకోవటము అనేటటువంటి జ్ఞానం ఏదైతే కలిగిందో ఇది అనుభవమే కదా, ఇది జ్ఞానం. ఇలాంటి జ్ఞానాలు మనకి ఎన్ని కలుగుతాయి? అనేకం కలుగుతాయి. ఈ అనేకము కలిగినటువంటి జ్ఞానాలు కలుగుతున్నాయి అనే ఇంకో జ్ఞానం ఉందా లేదా ఒకసారి ఆలోచిస్తే, భిన్న భిన్న జ్ఞానములను కలుగుతున్నాయి అనేటటువంటి మరో ఒక జ్ఞానాన్ని మనం పరిశీలిద్దాం కాసేపు. ఇది రెండు, అంటే ఇది కుండ, ఇది చట్టి, ఇది బాణ, ఇది మూకుడు అనే ఒక జ్ఞానం. నేను కొండని తెలివివాడను, నేను వారిని తెలివివాడను, నేను గులాబీ పువ్వును తెలియవాడను అనే జ్ఞానం రెండోది ఉంది. అంటే ఘటమునో గులాబీ పువ్వునో తెలుసుకునేటటువంటి జ్ఞానమును నేను అయినప్పుడు, అంటే ఏంటనమాట, ఈ కలిగే జ్ఞానాల కన్నా వేరే జ్ఞానం ఒకటి చూస్తూ ఉన్నది, ఈ జ్ఞానాలన్నీ కలుగుతున్నాయని చెప్పడానికి. దీన్నే సాక్షి అన్నాం. అంటే ఆత్మకే మరొక పేరేం పెట్టుకున్నావు, సాక్షి అని పెట్టుకున్నావు. ఇలా సాక్షి మాత్రంగా బతక, సాక్షి మాత్రో భవ సవ్య సాచిని, అది. ఇంకా సృష్టి జరిగే కార్యక్రమానికి బ్రహ్మ అని పేరు పెట్టాం. ఎవరికి? ఈ ఆత్మ చైతన్యమునకి, అంటే ఆ అమ్మవారికి. ఏ అమ్మవారికి? మొట్టమొదట్లో చెప్పుకుంది కదా ఆవిడ నేనెవరు అన్నదానికి మనకి చెప్పింది కదా విషయం, దేవీహి ఏక అగ్ర ఏవాసీత్. అక్కడికి వెళ్తే ఆవిడ నుంచే ఈ చైతన్యము ప్రస్ఫుటమై ఇలా జగత్తుగా మారింది. ఇవన్నీ కూడా జ్ఞానాన్ని తెలిపే పేర్లే. అయితే ఇక్కడి నుంచి ఏం చేస్తున్నాము, ఇది గుర్తించక మనము అజ్ఞానము చేత ఆ ఆత్మ పదార్థానికి జీవుడు, కర్త, భోక్త, ప్రమాత ఇట్లాంటి పేర్లన్నీ పెట్టుకుంటూ పోతున్నాం. ఇవన్నీ అజ్ఞానజములు, అవి జ్ఞానజము. ఆ పేర్లన్నీ జ్ఞానంతో పెట్టిన పేర్లు, ఇవేమో అజ్ఞానంతో పెట్టిన పేర్లు. ఇలా ఈ ధర్మాలను తెలుసుకుంటూ ఈ విధముగా మనము ఏమిటి అనేటటువంటి ప్రయత్నం చేయటం కోసమే ఈ ఉపనిషత్తులోని నేను ఫలానా, నా నుండి సృష్టి క్రమము జరిగింది, ఈ సృష్టికి కారణము నేనే, జగత్కారణ శక్తిని నేనే అనేటటువంటి విషయాన్ని చెప్పి, ఈ విషయము నువ్వు నీళ్ళల్లో కలిసిపోయిన పాలల్లాగా నువ్వు విడలేని స్థితిలో ఉన్నావయ్యా, అదే తిలతండ్రుల న్యాయంగా అయితే తేలిగ్గా విడగొడతావు, ఒకదానిలో ఒకటి కలిసిపోయి ఒకదాని మీద ఒకటి ఆరోపింపబడి అది కాని దానిని అది అనుకునే స్థితిలో ఉన్నప్పుడు దాని నుంచి విడి బయటికి రావటానికి ఏం కావాలి అంటే, నీకు ఆ పరాశక్తినే శాంభవి విద్యగా, కాది విద్యగా, హాది విద్యగా, సాది విద్యగా ఆరాధిస్తే ఏం తెలుస్తుంది అంటే, రహస్యం ఓం, ఓం వాచి ప్రతిష్ట. ఈ ఓంకారం అనందు మూడున్నాయి, అకారం, ఉకారం, అకారములు. ఇవి మళ్ళీ జాగ్రత్త స్వప్న సుషుప్తులకి ప్రతీకలు, తర్వాత స్థూల సూక్ష్మ కారణ కారణాతీతములకు ప్రతీకలు. ఈ విధముగా వీటి యొక్క అనుసంధానము చేసినటువంటి సర్వవ్యాపక శక్తిగా, ఓంకారమైన శక్తిగా, ఆ రహస్యమైన, రహస్యము అంటే దాచుకునేది కాదండి, తప్పక తెలుసుకోవాల్సిన విషయం, అది సాధనతోటే తెలుస్తుంది. ఆ సాధనకి పనికొచ్చేందుకు ముందుగా శాంభవి విద్యని చెప్పి, తర్వాత అనుష్ఠాన విద్యని చెప్పి, కాది హాది విత్యాదులు విద్యలు చెప్పి, ఆ ఓంకారమునందు ప్రతిష్ఠించబడే విధముగా మనని తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం ఈ ఉపనిషత్తులోని మూడవ మంత్రం ద్వారా మనం తెలుసుకున్నాం. అలాగే శైవా పురత్రయం శరీరత్రయం వ్యాప్య బహిరంతర్ అభాసయంతి దేశకాల వస్తు అంతరంగ సంగాన్ మహాత్రిపురుషుందిరి వై ప్రత్యక్షితిహి అనేది నాలుగో మంత్రం. నిజానికి ఈ ప్రత్యక్షితిహి అనేటువంటి దానికి వ్యాఖ్యగానే
ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి అంతర్యామి సాక్షి ఇత్యాది బ్రహ్మ పదార్థము ఆత్మ కర్తృత్వము భోక్తృత్వము జ్ఞాత జ్ఞేయము ఈ అనుసంధానం చెప్పుకున్నవన్నీ ఈ మంత్రంలోకి కూడా అనుసంధానం అవుతాయి. అయితే ఈ మంత్రంలోకి తీసుకొచ్చు పురత్రయం అంటే ఏమిటి, శరీరత్రయం అంటే ఏమిటి, ఈ వ్యాప్య బహిరంతరభావం ఏమిటి, ఈ భాషం ఏమిటి, కాలము దేశము వస్తువు ఏమిటి, ఈ వివరాలన్నీ మిగతా మంత్రములతో కలిపి ఇవాళ చెప్పుకున్న అంశాలని కొన్ని అనుసంధానం చేసుకుంటూ పై వారం ఈ ఉపనిషత్తును ముగించుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి యథాశక్తి నాకు తోచిన నాలుగు మాటలు చెప్పే ప్రయత్నం చేశాను. దోషములుంటే పెద్దలు మన్నింతురుగాక, సరి చేసినట్లయితే దిద్దుకోవటానికి సర్వసన్నద్ధుడు అని తెలియజేస్తూ స్వస్తి. మిత్రులు, అనంతకృష్ణ గారు కోశము యొక్క తత్వంతో ప్రారంభించి ఏం తెలుసుకోవాలి, నిన్ను నీవు ఎట్లా తెలుసుకోవాలి, నిన్ను నీవు తెలుసుకోవడం అంటే అమ్మవారిని తెలుసుకోవడం అనే భావంతో ఈ ఉపనిషత్తులో ఉన్నటువంటి విశేషాంశాలను మనకు అందించారు. ఇంకా ఏం తెలుసుకోవాలో, ఎన్ని విధాలైనటువంటి తత్వాలు ఉన్నాయి, ఆ వాటికి సంబంధించిన విశేష అంశాలను తెలుసుకునేదానికి మనం వచ్చే వారం వరకు ఆగుదాం. పెద్దలు మైలవరపు శ్రీనివాసరావు గారు ఉన్నారు, వారిని కూడా స్పందించాల్సిందిగా. సార్ ఉన్నారా? ఉన్నారు సార్. సార్ సార్ అన్మ్యూట్ చేసుకోవాలి సార్. మీరు సార్ శ్రీనివాసరావు గారు అన్మ్యూట్ చేసుకోవాలి సార్. ఇప్పటిదాకా ఉన్నారు కాదు, వారు అన్మ్యూట్ చేసుకోబోయి వీడియో ఆఫ్ చేశారు. అదే అదే వస్తారు అనుకుంటారు బహుశా. సార్ రామూర్తి గారు మాట్లాడండి. నేను మాట్లాడేందుకు ఏముంటుంది సార్? సార్ చెప్పాక ఇంకా గజమనోహర్ గారే టూకీగా చెప్పారు అంటే, అంటే ఇది మనం అసలు పేరు కూడా పలకడానికి రాని ఉపనిషత్తు కదా. లోతులు ఎట్లా తెలుస్తాయి? అందుకే నేనేది లోతులు ఎట్లా తెలుస్తాయి అంటే చాలా జాగ్రత్త. సార్ మీరు అన్వైట్ చేసుకుని మాట్లాడండి. వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్. అవిచ్ఛిన్నంగా అలా గంగా ప్రవాహంలా ఒక వాక్యానికి ఒక వాక్యాన్ని చక్కగా అలా సమన్వయించుకుంటూ జోడించుకుంటూ ఎటో తీసుకుపో వెళ్ళినటువంటి విధానం చాలా చాలా ఆనందంగా అనిపించింది. బాగా కష్టంగా ఉండేటటువంటి విశేషాన్ని తేలికైనటువంటి ఉదాహరణతో సమన్వయించడం మరింత బాగా నచ్చింది. సహజంగా వేదాంతోపన్యాసం అనగానే కూర్చున్నవాడు మరో తీసుకుపోతూ ఉంటాడు. అయితే మా గిరిజా మనోహర్ గారు అంటుంటారు కదిలించే ఉపన్యాసం ఒక్కటని. అలా కాకుండా కూర్చోబెట్టే ఉపన్యాసం ఇది. వారి ఉపన్యాసాన్ని వినడం ఇంకా వినబోతూ ఉండడం నాకు చాలా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అనేక ధన్యవాదాలు, నమస్కారాలు నారుమంచి అనంతకృష్ణ శర్మ గారికి. సార్ కృష్ణమూర్తి గారు ఇంకెవరు లేరు సార్? సరే చెప్పండి. కృష్ణ స్థుతి లేరు. శ్రీనివాసరావు గారు ఆశీస్సులు ఇచ్చారంటే ఇంకా మనకి ఇంకేం కావాలి సార్? శ్రీనివాసరావు గారి ఆశీస్సులు వచ్చాయంటే అవును సార్. కానీ కృష్ణమూర్తి గారు కానీ అమ్మవారికి సంబంధించినటువంటి బహుళ ఉపనిషత్తు గురించినటువంటి సమాచారాన్ని చాలా చక్కగా వివరించినటువంటి పెద్దలు నారుమంచి అనంతకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది వచ్చే వారం కూడా ఉంటుంది, 9 జూలై రోజు కూడా ఇదే ఉపనిషత్తు గురించి విశేషం తెలుసుకోబోతున్నాం. ఆ తర్వాత మళ్ళీ కార్యక్రమం ఏమిటి అనేది నిర్ధారించుకుని బహుశా మల్లాపరగడ వారి శివానంద లహరి 16 జూలై నుంచి మొదలవుతుంది. రేపు సుప్రసన్న సాహిత్య వివేచన కార్యక్రమంలో శివాభిసారిక 3వ భాగంగా పెద్దలు మల్లవచ్చిల నారాయణ శర్మ గారు శివాభిసారిక గురించినటువంటి ప్రసంగం చేస్తారు. తర్వాత మనందరం సంతోషించాల్సింది ఒక ముఖ్య విషయం ఏంటంటే ఎల్లుండి ఆదివారం నుంచి పెద్దలు డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు వారు మా సహృదయ వేదికకి మేము ఏ కార్యక్రమం పెద్ద కార్యక్రమం ఏం చేసినా వారు మొదటి ప్రసంగం వారిది ఉండాలి.
కాకపోతే దురదృష్టం ఏంటంటే మేము గత సంవత్సరం వేదసూక్త సౌరభం మొదలు పెట్టుకున్నప్పుడు మొదటి రెండు రోజులు వారిదే ఉండేది. కొన్ని అవాంతరాల కారణంగా వారు వరంగల్ దాకా వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు వారు చెప్తారనుకున్నటువంటి కొన్ని సూత్రాలకు సంబంధించినటువంటి అవి వారు చెప్పలేకపోయినారు, మనం వినలేకపోయినాం, వారు చెప్పలేకపోయినారు కాదు మేము వినలేకపోయినాం, అది మా దురదృష్టంగా భావిస్తూ ఇప్పుడు మళ్ళీ మేము వేడుకుంటే ఇప్పుడు సూ మాధ్యమంగానైనా సరే ఈ కార్యక్రమం చేద్దామన్నారు. మనకు ఆదివారం రోజు సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు ప్రప్రథమంగా గణపతి అథర్వ శీర్ష ఉపనిషత్తు గురించి మొదలుపెట్టి మిగతా సూక్తాలు వరుసగా చెప్తుంటారు. దానికి వేద సూక్త కౌముది ఆ శీర్ష కట్టిందనే కార్యక్రమం ప్రసంగ పరంపర ఉంటుంది. ఆ కార్యక్రమం మనం మొదలు పెట్టుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనం ఎక్కువ మందికి ఈ కార్యక్రమాన్ని తెలియజెప్పి పాల్గొనేట్టుగా చేయాల్సిన బాధ్యత కూడా మనది ఉంది. ఈరోజు కార్యక్రమం ముగించుకునే శ్రీకృష్ణ స్తుతి ముగించుకుందాం. నిను పిలువన్ కలదొక్క నామమని కాని, నిను పిలువన్ కలదొక్క నామమని కాని, నిన్ను భావింపగా నిన్ను చూడం కలదొక్క రూపమని గాని చెప్పనేలేను. కావున నిన్విల్చుట నిన్ను చూచుటయు నీ ఉన్నట్టు భావించి చింతనగా వించుట సాధ్యమైన పనియేనా గోపికా వల్లభా. నమస్కారం.